ఏ విధంగా పెంచాలి, వార్తా కార్యక్రమాలు అయితేనేంటి, రైలు రూపంలో అయితేనేంటి, తో మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, ఒక్కొక్కటిగా సడక్ బంద్ కావచ్చు. సో ఇట్లాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవాలన్నా ఫస్ట్ విద్యార్థులందరం కూడా యూనివర్సిటీలకు బయలుదేరాం. ఉస్మానియా యూనివర్సిటీ చాలా చైతన్యమైనది, ఎన్నో డిబేట్లకు వేదిక అయినది. సో కేసీఆర్ గారు ఆ రోజు మాకు స్పష్టంగా చెప్పారు, మీరు చైతన్యంగా పనిచేస్తేనే ఈ రాష్ట్ర కళ సాకారం అవుతుంది, మీరు విద్యార్థి చైతన్య యాత్రలు నిర్వహించండి అని చెప్పారు. సో కేసీఆర్ గారి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి ఆ విద్యార్థి చైతన్య యాత్రలే అన్ని యూనివర్సిటీలకు అన్ని జిల్లాలకు బస్ యాత్రలుగా వెళ్ళినాం. వర్మ గారు మీకు తెలుసు 2013 సెప్టెంబర్ 2న ప్రారంభమైనటువంటి సకల జనుల సమ్మె దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటు కోసం అంత పెద్ద ఎత్తున ఒక సమ్మె అనేటువంటిది జరగలేదు. 42 రోజులు ప్రతి కుల సంఘాలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గూండ్ల, గాండ్ల, బెస్తాన్, ముండూరు కాపు, ముదిరాజు, గౌడ, యాదవ, ప్రతి ఒక్క కులం రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళ యొక్క కుల ప్రదర్శనలు, వృత్తి ప్రదర్శనలు వీధుల మీద చేయడం జరిగింది. 42 రోజులు ఆర్టీసీ కార్మికులు మాతో ఆర్టీసీ చక్రాలు తిరగడం బంద్ అయిపోయింది. ఉద్యోగ సంఘాల నాయకులు పెండౌన్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు, దేశ చరిత్రలోనే సింగరేణికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. సింగరేణి కార్మికులందరూ కూడా సింగరేణిలో ఓకే. ఆనాడు ఆ నాడు ఏంటంటే, కాదు సింపుల్ గా చెప్పాలంటే దత్తు, ఆ రోజు జరిగినది సకల జనులు, ఇంకా వాళ్ళు వీళ్ళని ఏం లేదు, సకల జనులు అందరూ కూడా రోడ్డు ఎక్కారు, దేనికైనా సరే వాళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి ఈరోజు రాష్ట్రం దేశంలోనే చాలా గొప్ప ఉద్యమం, నో డౌట్. అది తెలంగాణ ఉద్యమం దేశంలోనే చాలా గొప్ప యుద్ధం. ఆనాటి స్వాతంత్రం కోసం ఏ రకంగా పోరాటం చేశారో భారతదేశం. వర్మ గారు మీరు చెప్పినట్టుగా కేసీఆర్ అనేటువంటి నాయకుడు తొలి అడుగు వేయకపోయి ఉంటే, కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఆ రోజు ఆమర నిరాహార దీక్షకు కూర్చొని పోకపోయి ఉంటే ఇవాళ ఈ రాజకీయ జేఏసీ ఏర్పాటయ్యేది కాదు, విద్యార్థి జేఏసీలు ఏర్పాటయ్యేవి కావు, తర్వాత ఈ ఉద్యమం ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు. ఒక బలమైనటువంటి నాయకుడు, దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి నాయకుడు, దిశా నిర్దేశం చేసే నాయకుడు, ఉద్యమాన్ని నడపగలిగే సత్తా ఉన్న నాయకుడు. ఓకే ఓకే దత్తు, ఒక్క నిమిషం. సచిన్ గారు కూడా మాట్లాడిన తర్వాత ఆ రోడ్డు జరిగినవన్నీ కూడా మీరు వివరిద్దరు కానీ. సచిన్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా 21 రోజులు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆనాడు మీరు చూసే ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఏర్పడిందని. ఆనాటి ఆ అనుభవాల నుంచి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి అడిగితే ఏం చెప్తారు? ముఖ్యంగా కేసీఆర్ ఇటువంటి ఉద్యమం జరిగినప్పుడు, ఇంత ఉవ్వెత్తున జరిగినప్పుడు జనరల్ గానే దౌర్జన్యాలు, దాడులు ఇటువంటివి ఉంటా ఉంటాయి. కానీ ఒక్కటి కూడా అటువంటి సంఘటన జరగకుండా అహింస అనేటువంటిది ప్రశాంతంగా జరగటువంటిది ఒక ఇరుసుగా తను ఎక్కడ అదుపు తప్పకుండా నడుపుతానటువంటిది ఒక గొప్పతనం. తర్వాత తెలంగాణ అనే పదమే లేనప్పుడు, తెలంగాణ అనేది జనం ఆలోచనలు లేనప్పుడు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉపసభాపతికి రిజైన్ చేసి, సిద్దిపేట ఎమ్మెల్యే కూడా రిజైన్ చేసి, మళ్ళీ పోటీ చేసి తెలంగాణ తరఫున గెలవడం అనేది ఒక గట్సున్న మనిషి చేయగలిగినటువంటి పని. అది ఆనాడు చిన్న పదవైనా ఏ పదవైనా వదులుకునేందుకు ఈనాడు సర్పంచ్ పదవి కూడా వదులుకోవడానికి సిద్ధపడని పరిస్థితుల్లో తను ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకొని ఆ పిలుపుతోటి ఉప ఎన్నికకు ఎన్నిక కావటంతో తన గట్స్ నచ్చి తెలంగాణ మొత్తం కూడా వారి వెనకాల సమీకృతమైంది. తర్వాత మూడో అంశం ఏంటంటే, దీంట్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్, కుల ఉద్యమాలు జరిగే దగ్గర వర్గ ఉద్యమాలు దూరంగా ఉంటాయి, వర్గ ఉద్యమాలు, కార్మిక పోరాటాలు ఇటువంటివి జరిగే దగ్గర కులాలు దూరంగా ఉంటాయి. ఈ ఈ ఉద్యమంలో కుల జేఏసీ ఏర్పడింది, కార్మిక సంఘాల జేఏసీ ఏర్పడింది, అంటే రెండింటి మధ్య వైరుధ్యం లేదు, తెలంగాణని అందరూ కోరుకోరు. అట్లాగే మత ప్రాతిపదికన నిర్మించబడినటువంటి పార్టీలు, బీజేపీ కానీ ఇతర అనేక పార్టీలు, నమ్మకున్నటువంటి పార్టీలు, ఇటు వర్గం మాత్రమే నమ్మకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే ఇదంతా బూర్జువా సమాజం అనుకున్నటువంటి ఎంఎల్ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావటం అనేటువంటిది ఒక ప్రత్యేకత. ఇంతేకాకుండా అగ్రశ్రేణి మేధావులందరూ కూడా దీనికి నాయకత్వం వహించారు. సామాన్యుడు, అన్స్కిల్డ్ లేబర్ నుంచి, అనార్గనైజ్డ్ లేబర్ యూనియన్స్ నుంచి అగ్రశ్రేణి మేధావుల వరకు అందరూ కూడా కోరుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ప్రత్యేకంగా ఆంధ్ర వ్యతిరేకత కాదు, మా
మా తెలంగాణ మేము పరిపాలించుకుంటాం, మీరు నిర్ణయించిన వాళ్ళు పరిపాలించడం కరెక్ట్ కాదు, మా పాలకులెవలే మేమే నిర్ణయించుకుంటాం అనేది ప్రధానమైనటువంటి నినాదం. ఆంధ్ర వ్యతిరేకం అయి ఉంటే దాడులు హింస ఇటువంటి జరిగాయి, అది లేదు ప్రజల మనసుల్లో. మేము మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ప్రజలు అర్థం చేసుకున్నారు, అందుకే ఎక్కడ కూడా ఇటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగలేదు. తర్వాత రెండవది, పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలను చర్చ వచ్చినప్పుడు దేశంలో పెద్ద రాష్ట్రాలు అభివృద్ధి అయినాయి, చిన్న రాష్ట్రాలు అభివృద్ధి అయినాయి. ఇవాళ పంజాబ్ చిన్న రాష్ట్రం, హర్యానా చిన్న రాష్ట్రం, బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి వ్యవసాయ రకం వ్యవసాయ పరంగా. గుజరాత్ చిన్న రాష్ట్రం, పారిశ్రామికంగా అభివృద్ధి అయింది, చిన్న రాష్ట్రాలు అభివృద్ధి అయ్యాయి. అట్లాగే కేరళ చిన్న రాష్ట్రమే, మానవ వనరులో అగ్రస్థానంలో ఉంది, కాబట్టి చిన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి అయినాయి. అట్లాగే పెద్ద రాష్ట్రాలు ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడు లాంటివి కూడా అభివృద్ధి అయినాయి. కాబట్టి ఇవాళ చిన్న రాష్ట్రం అయితే అభివృద్ధి కాదు, పెద్ద రాష్ట్రం అయితే అభివృద్ధి అవద్దు ఇటువంటి కాన్సెప్ట్ నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే గతంలో భౌగోళిక వైశాల్యం, తర్వాత అభివృద్ధి అభివృద్ధి అంశంలో సచిన్ గారు తెలంగాణ రాష్ట్రం తన ఏంటన్నది నిరూపించుకున్నది ఆయన పాలన. కానీ ఈ 10 సంవత్సరాల అనుభవంలో, ఈ 10 సంవత్సరాల అనుభవంలోని కేసీఆర్ గారు సాధించిన ఆ ఘనత అది ఫెయిల్యూర్గా చూడాలా, లేకపోతే ఇలాంటి సక్సెస్ ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు చేయలేరు అని అనుకోవాల్సిన అవసరం ఉందా? అందులో ఏవైనా లోటుపాట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక 10-20% అచీవ్ కాకపోవచ్చు అండి, 75% అచీవ్ అయ్యాయి. వాటిల్లో ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి వల్ల అమోఘంగా వ్యవసాయ ఉత్పత్తి తెలంగాణ పంజాబ్కు ధీటుగా వ్యవసాయ ఉత్పత్తిలో విజయం సాధించింది. అట్లాగే నీటిపారుదల సౌకర్యం, తెలంగాణ అని అంటేనే వ్యంగ్యంగా కామెంట్ చేసేవాళ్ళు, అన్ని తెల్లగుండ్లు నల్లగుండ్లు అవుపడతాయి, బీడు భూములు అవుపడతాయి అనేటువంటిది. ఇవాళ 27 లక్షల పంపు షెడ్లు నడుస్తున్నాయంటే ఖచ్చితంగా భూగర్భ జలాలు లేనిదే నడవు. భూగర్భ జలాలు ఎలా డెవలప్ అయినాయంటే ఇవాళ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, తర్వాత ఇరిగేషన్ స్కీము, వీటన్నిటి వల్ల ఇవాళ వ్యవసాయ ఉత్పత్తిలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దబడి అది ఖచ్చితంగా ఒక ఘన విజయం. అట్లాగే ఇవాళ ఎవరైతే వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నారో ప్రతి చోట సంక్షోభం ఉంది వ్యవసాయం. ఈ సంక్షోభాన్ని చూసి